బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వచ్చి వస్తానా అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంట. మీరు ఎందుకు రాకూడదు అంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాలి. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది, ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారి షిప్, అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో, దాని ఏముంటుందండి, 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా, అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది మీ అందరికీ అర్థం. కొండబాబు గారు కూడా అదే చెప్తాను, చూడండి సార్ ఎలా ఉందంటే అదే చెప్తా ఉన్నారు. నేను మీకు ఎప్పటి నుంచో మొత్తుకున్నాను సార్, ఇదే మీకు మీ దృష్టికి తీసుకొస్తుందని ఇందాక మీకు చెప్పాను. కొండబాబు మనం కూర్చోబెట్టి మనం మెత్తగుంటే సరిపోదు, మనం గట్టిగా మాట్లాడాలి దీని మీద మనం అందరం అని అది చెప్తా ఉన్నాను కొండబాబు గారికి. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతాను. రాగానే నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్టుల సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే, మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరు ఇచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు మీకు అధికారికంగా మీకు ఇచ్చారా మీకు, సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. మన రాష్ట్రం సౌత్ అమెరికా, దట్టు ఫ్రమ్ కొలంబియా నుంచి వైజాగ్ పోర్ట్లు దొరికింది, వైజాగ్ పోర్ట్లు. ఇది గంజాయికి అడ్డ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను లోపలికి వెళ్ళి మాట్లాడి పైకి ఎక్కాలి అంటే తిప్పుతున్నారు, అక్కడే తిప్పుతున్నారు, వెళ్ళనివ్వట్ల. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పా, యూ విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్ అని చెప్పి నేను మీకు తర్వాత వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేస్తాను. లేదు సార్ మీకు రఫ్ సీ ఉంది, మీరు వెళ్ళటానికి లేదంటే, నేను చెన్నై నుంచి వచ్చాను, నేను రఫ్ సీస్ నాకు నా ఫ్రెండ్స్ సీమెన్ చాలా మంది ఉండేవాళ్ళు, చాలా మంది స్నేహితులు నాకు మద్రాస్ పోర్ట్లో పనిచేసే వాళ్ళు, ఎప్పుడు సరదాగా తీసుకెళ్తే అలలు పడవలోకి వచ్చి మనకి టక్ బోట్స్లోకి వచ్చి ఇంకా ఇలాంటి బోట్లోకి వచ్చి కొట్టే సమయంలో నన్ను తీసుకెళ్లేవాళ్ళు సీమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే పోయిన అలాగే సార్ వింటున్నా వీళ్ళు కథలు ఏం చెప్తాను, అలా వింటా ఉంటే మళ్ళీ పక్క ఎదురుగా షిప్లో ఈ చిన్న చిన్న బోట్లు వేసుకొని మనకి ఈ టైర్లు కట్టుకొని ఒక 3-2 పెట్టుకొని వాళ్ళకి దింపుకుంటా మన ఎగుమతి చేసుకుంటా ఉన్నాను. నేను వాళ్ళు చూపించాను, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ వెరీ ఆబ్వియస్ వే. మీ సీఈఓ ఎవరు, ఏదో సీఈఓ పేరు చెప్పారు, దీనికి ఓనర్ ఎవరు, ఆ సీఈఓ సీఈఓ లేడు ఇక్కడ, ఓనర్ ఎవరు అంటే ఒక 2 పేర్లు చెప్పారు, వన్ ఇస్ ఏదో అరవింద్, ఒక అరవిందో సమ అరవింద్ వాళ్ళదండ, పోర్ట్ ఎవరి కంట్రోల్లో ఉంది, ఇట్స్ ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్, ఇట్స్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్, ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది. నాకు అనిపించింది ఇలా చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే మన హోప్ ఐలాండ్ చూస్తే అసలు ఏ విధంగా కట్టుదిట్టంగా లేదు. 975 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఆంధ్రప్రదేశ్కి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ట్రిలియన్స్ ఆఫ్ డాలర్, ఆల్మోస్ట్ మోడీ గారు చెప్పిన $7 trillion ఎకానమీ ఉంది దీనికి భవిష్యత్తు. ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా, మన బలహీనతలు ఏంటని చూస్తారు. ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ మనకు ఎంత బలమో అది మనకు అంత బలహీనత కూడా కనిపిస్తా ఉంది రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళున్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెలలు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి, 6.5 నెలలు 7 నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళు, మంత్రులు వాళ్ళ వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళ వాళ్ళు, పోలీసులు వాళ్ళ వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింటే
పోర్ట్లో కస్టమ్స్ అధికారులు, పోర్ట్లో కస్టమ్స్ అధికారులు, పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే, ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావల్ కేశవ్, వాళ్ళ సొంత వియ్యంకుడిది శ్రీనివాస్ అని, శ్రీనివాసరావు గారని సొంత వియ్యంకుడిది. పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన అడిగిపోడు, దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండదు వాళ్ళు, చేసింది వాళ్ళు మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్, రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు, అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. నెంబర్ ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్, రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్. అందులో ఈ పయ్యావుల కేశవ్ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి ఎక్స్పో రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు, ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనేది రైతులు పండిస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం, శాండ్ మాఫియా లేకుండా చేస్తాం, గంజాయి మాఫియా లేకుండా చేస్తాం, కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైస్ కూడా పేదవాళ్ళకి 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు, దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు కొంతమంది ఆ బియ్యం తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు. దీనిపైన కూడా ఆలోచిస్తున్నా, ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో, పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది, దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది. ఇంకో పక్కన చెత్త మీద పన్నేశారు, 83 లక్షల మెట్రిక్ టన్లు చెత్తంతా పేరకపోయింది. గ్రామాల్లో మీరు చూస్తే ఎక్కడికక్కడ చెత్తంతా రోడ్డు మీద వేసే పరిస్థితికి వచ్చారు. నేను అప్పట్లోనే దగ్గర దగ్గర 10,000-12,000 వేస్ట్ కాంపోస్ట్ అని షెడ్లు కట్టి అక్కడ ఎరువులు తయారు చేసి మళ్ళా పొలాలకు పంపించడం, సీసాలు ఇవన్నీ ఉంటే రీసైక్లింగ్ పంపించే ఏర్పాటు చేశాం, అవన్నీ మళ్ళీ పరిశుభ్రమైన గ్రామాలు చేస్తాం. ఎక్కడికక్కడ ఏ గ్రామం చూసినా ఒక పరిశుద్ధమైన గ్రామంగా, క్లీన్ విలేజ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మేము వితండవాదం చేయటం లేదు, అదే చెప్తున్నా నేను, సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం. అవినీతి చేసింది మీరు, అక్రమాలు చేసింది మీరు, మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే. తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపం అయితే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి? అందుకే కదా మీకు 11 ఇచ్చింది. ఒక కాకినాడ పోర్టే కాదు, ఇప్పుడు వచ్చిన అలిగేషను కాకినాడ పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరి వాళ్ళు ఒత్తిడి చేసి ఆ షేర్స్ని రాపించుకున్నారు, తక్కువ ధరకే రాపించుకున్నారు అన్నది అలిగేషను. ఇదే డిట్టో అలిగేషను కృష్ణపట్నం పోర్టుకు కూడా ఉంది, గంగవరం పోర్టులో కూడా ఇదే జరిగింది. కాకపోతే అది ప్రభుత్వ వాట, ప్రజల ఆస్తి, ఇదే జరిగింది. అన్ని పోర్ట్ల మీద ఎందుకు ఎంక్వైరీ వేయటం లేదో అని అడుగుతున్నాం చంద్రబాబు గారిని.
అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అని మీరు రోజు బ్యానర్ ఐటమ్లు పెట్టి రాస్తున్నారు కదా, మరి ఎన్క్వైరీ కూడా జరగాలి కదా, శిక్ష కూడా పడాలి కదా, దోషులు ఎవరో తేలాలి కదా. చేయండి, ఎన్క్వైరీ వేయండి, అన్ని పోర్ట్ల మీద ఎన్క్వైరీ వేయండి, గంగవరం మీద వేయండి, కృష్ణపట్నం మీద వేయండి, కాకినాడ పోర్టు మీద కూడా వేయండి. ఏ సుమోటోగా తీసుకోకూడదా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే? పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు. ఇదే అదాని గ్రీను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీలు అక్రమం అని ఆ పేపర్లు కూడా తెప్పిస్తున్నాం. ప్రాబ్లీ ఐల్ బి ఏబుల్ టు షో యూ టుమారో. మరి మీరు కేసు కూడా వేశారు కదా, మరి ఆ కేసు గురించి చంద్రబాబు గారే ఏం చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారనుకోవాలి?